हेलो नमस्ते ప్రజలారా లైవ్ అప్డేట్ ఇస్తా ఉన్నాము రామగుండం నుంచి కోరుకండి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి అయిన మక్కన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు విజయం సాధించారు అక్కడ కోరుకండి చందర్ పై చాలానే చాలా అవినీతి ఆరోపణలు ఉన్న విషయాలు ప్రజలకు తెలిసిన విషయమేనే అక్కడ ఓ జాబ్ లిప్పిస్తాని లక్షల లక్షలు దోసుకున్న ఎవరైతే కోరుకండి చందర్ ఉన్నారో తన మీద చాలా వ్యతిరేకం ఏర్పడి రామగుండంలో సింగరేణిలో 2 లక్షలకు 3 లక్షలకు జాబులు ఇస్తాని చాలా చాలా మందికి 1000 జాబులు ఇస్తాను చెప్పి ప్రజలను మోసం చేసిండు సో కాంగ్రెస్ పార్టీ మూడో సీటుది గెలిచింది ఇంకా లీడ్ అనేదైతే ఉన్నది 60 సీట్లు లీడ్ లో ఉన్నాయి స్పష్టమైన మెజారిటీ మనం చూస్తా ఉన్నాము సిర్పూర్ లో బీజేపీ లీడ్ లో ఉన్నది చెన్నూరు లో కాంగ్రెస్ బెల్లంపల్లి లో కాంగ్రెస్ మంచిర్యాల లో కాంగ్రెస్ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఖానాపూర్ కాంగ్రెస్ ఆదిలాబాద్ బీజేపీ బోత్ లో బీఆర్ఎస్ నిర్మల్లో బీజేపీ ఆర్మూర్లో బీజేపీ బోధన్ బీఆర్ఎస్ జుక్కల్ బీఆర్ఎస్ బాన్సోడ బీఆర్ఎస్ ఎల్లారెడ్డి కాంగ్రెస్ కామారెడ్డి కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది 60 సీట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నది 42 సీట్లు అయితే బీఆర్ఎస్ పార్టీ చేరుకున్నది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర లైవ్ అప్డేట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులు కార్యకర్తలు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ముందంజలోనే మనం చెప్పినట్టే హుజూరాబాద్ లో కాంగ్రెస్ సిద్దిపేట బీఆర్ఎస్ యథావిధిగా హరీష్ రావు లక్ష మేజర్ దాటేలా ఉన్నారు పాయం వెంకటేష్ పినపాక ఆధిక్యంలో ఉన్నారు ఇటు చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ లీడ్ లో ఉన్నారు ఎంఐఎం పార్టీకి అసలు ఎంఐఎం పార్టీ కంచుకోటైన హోల్ సిటీ 7 సీట్లలో యాకుత్పురాలో ఫస్ట్ టైం బీజేపీ పార్టీ లీడ్ లో ఉన్నది ఫస్ట్ టైం చార్మినార్ లో ఎప్పుడు కానీ ఎంఐఎం పార్టీ లీడ్ లో ఉంటారు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నది ఇటు చూసుకున్నట్టయితే నాంపల్లి కంచుకోటైన ఎంఐఎం కంచుకోట నాంపల్లి అక్కడ నువ్వా నేనా అని తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఫిరోజ్ ఖాన్ లీడ్ లో ఉన్నారు గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి కానీ 7 సీట్లు నాంపల్లి 7 సీట్లు హోల్ సిటీ అయితే 7 సీట్లు ఏవైతే కంచుకోట అయిన హోల్ సిటీ ఎంఐఎం కంచుకోట ఉంది కదా అది కాస్త నాలుగు అభ్యర్థులకు మాత్రమే శాశ్వతం అయిపోయింది మరి ఆ 7 సీట్లకు 4 సీట్లకే పరిమితం అవుతుందా మరి 7 సీట్లకు మళ్ళీ పుంజుకుంటుందనే మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తా ఉంటాను ప్రజలారా ఇప్పుడు 68 సీట్ దాటిపోయి 60 సీట్ కాంగ్రెస్ పార్టీ 42 బీఆర్ఎస్ పార్టీ మరి కామారెడ్డిలో అయితే రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు కొడంగల్ పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉన్నది జనగంలో చూసుకున్నట్టయితే 1500 లీడ్లతోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర రెడ్డి లీడ్ లో ఉన్నారు మనం చెప్పినట్టు పాలకుర్తి నియోజకవర్గంలో కొడంగల్ లో రేవంత్ రెడ్డి 4000 ఓట్లతోని లీడ్ లో ఉన్నారు ప్రస్తుతం అప్డేట్ చూస్తా ఉన్నాం మనం చెప్పినట్టు పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి 7000 ఓట్లతోని లీడ్ లో ఉన్నది నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్టయితే షబ్బీర్ అలీ లీడ్ లో ఉన్నారు తెలుస్తా ఉంది వరంగల్ లో 12 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అక్కడ వరంగల్ ఈస్ట్ చూసుకుంటే కొండ సూర్యంగ వెస్ట్ చూసుకుంటే వినయ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ కొండ సూర్యంగ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉన్నారు శంకర్ నాయక్ మహబాద్ చూసుకుంటే శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది అటు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సీతక్క ముందంజలు 7000 ఓట్లతో ముందంజలో ఉన్నది డోర్నకాయలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అటు చూసుకుంటే మళ్ళా మరి చల్ల ధర్మారెడ్డి అయిన పరకాల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ స్టేషన్ గన్పూర్ వరంగల్ ఉమ్మడి వరంగల్ లో స్టేషన్ గన్పూర్ ఒక నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కడియం సీఆర్ లీడ్ లో ఉన్నారు చూస్తుండని ప్రజలారా మీకు లైవ్ అప్డేట్స్ మళ్ళీ అందిస్తా ఉంటాను ఆకాశం టీవీ.